అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహార సదుపాయాలను కాంట్రాక్టర్లు నిలిపివేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఫుడ్ కాంట్రాక్టర్లకు లక్షలాది రూపాయల మేర బిల్లులు వైద్య ఆరోగ్య శాఖ చెల్లించాల్సి ఉంది. ఇక విసుగు చెంది ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ముందస్తు నోటీస్ అందించి గడువు తీరిన తర్వాత ఆసుపత్రిలోని రోగులకు ఆహార సదుపాయం నిలిపివేశారు. అమలాపురంలో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రిలో వివిధ రకాల రోగులకు ఉదయం సాయంత్రం భోజన సదుపాయం కల్పించేవారు. గత 19 నెలలుగా బిల్లులు చెల్లించలేదు. ఇప్పటికే విషయాన్ని కాంట్రాక్టర్లు అధికారులతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి కూడా తీసుకెళ్లారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహించే అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజన వసతులు నిలిపివేయడంపై అటు రోగులు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో సుమారు 12 లక్షల రూపాయల మేర బిల్లు పెండింగ్లో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ముందస్తుగా సూపరింటెండెంట్కు నోటీసు ఇచ్చామని, అనివార్య పరిస్థితుల్లో నిలుపుదల చేయాల్సి వచ్చిందంటున్నారు. ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు నుంచి రిటైర్డ్ కాంట్రాక్టర్ ఇవాళ ఫుడ్ ఇవ్వడం ఆపేశాడు. ఆయన ఆల్రెడీ 1 మంత్ ముందు ఆయన నోటీస్ ఇచ్చారు మాకు. ఆ నోటీస్ ఇస్తే ఆ నోటీస్ మీద పై అధికారులు అందరికీ పంపించడం జరిగింది. దాన్ని చెప్పాం వాళ్ళకి, ఏదో చూస్తాము మీరు కంటిన్యూ చేయండి అని చెప్పన్నాము. ఆడే అంతగా చెప్పాను, నెలాఖరుదాకా మేము కూడా పెడతాను సార్, నెలాఖరం చేసి మేము పెట్టలేము, మాకు అప్పుడు 20 నెలల నుంచి మాకు బిల్లులు ఆగిపోయి అని చెప్పి అన్నారు. అంటే నేను అదే నేను పై అధికారులు అందరూ కూడా ఇవాళ కూడా మాట్లాడాను, మా జేసీ మేడం సీసీ గారు కూడా మాట్లాడాను, ఆయన కూడా చెప్పాను నేనే ప్రాబ్లంలా ఉంది అని చెప్పేసి. కానీ అంతా చూద్దాం చేద్దాం, వారంలో వస్తాయని చెప్పండి చెక్ చేద్దాం అన్నారు. కానీ వీళ్ళేమో ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇది లేదు, మాకు హామీ ఏమీ లేకుండా నేను పెట్టడం జరగదండి అని వాళ్ళ వైపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మనీ అంతా మనం ఎన్నుకోవడం, ఈ కొత్త సీఎంసీ పోర్టల్ని పెట్టారు కొత్తగా, దానివల్ల కొంచెం లేట్ అవ్వడం అనేది అవుతుంది అని చెప్పి అన్నీ అలా కాదు అన్నారు. ఇదే కాదు అన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి, కొంచెం ఇందులో కూడా ప్రయాణం లేట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఒకసారి నేను కూడా ఒక 2 రోజుల్లో ఇది సాల్వ్ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. పోకపోతే ఒకసారి మినిస్టర్ గారు వాళ్ళతో కూడా మాట్లాడి ఈవేళ ఆరోగ్య అధికారులు హెచ్డిఎస్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో మేము మినిస్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళి ఆయన ఏమైనా ప్రచారం ఏమన్నా మరి ఎవరిని పోలింగ్ తీసే కానీ గైడ్ కానీ పెడితే ఎవరన్నా చెప్తారేమో అని మేము ఆలోచిస్తున్నాం. ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ గత కొన్ని సంవత్సరాలుగా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏదైతే ప్రతిరోజు భోజన వసతి అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందో, అది గత కొన్ని నెలలుగా వీళ్ళకి ఏదైతే 19 నెలల నుంచి బిల్లు చెల్లించడం కూడా జరగట్లేదు. దాని నిమిత్తమే ఈరోజు నుంచి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైన పరిస్థితి ఉందో అయితే తెలియదు, కానీ జిల్లా వ్యాప్తంగా అయితే భోజన వసతులు ప్రజెంట్ ఇవ్వడం అయితే ఆపేశారు. ఈవేళ కూడా ఎవరికి కూడా వేళ భోజనాలు అందించలేదు. అంతేకాకుండా ఈవేళ భోజనాలు వస్తే ఆపారు, రేపు నుంచి ఉద్యోగులు కూడా వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు. వాళ్ళకు కూడా జీతాలకి సుమారు 4 నెలలు అవుతుందని చెప్పి కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ప్రభుత్వం పట్టించుకుని వెంటనే కాంట్రాక్టర్లకి ఏదో పూర్తి కాకపోయినా సగం బిల్లుని చెల్లించి తక్షణమే వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భారత మద్దతు ఇచ్చే చేయండి.